విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నెహ్రూ బజార్లోని గ్రంథాలయానికి వెళ్లిన మంత్రి గ్రంథాలయం మూసి ఉండటంతో వెనుదిరిగారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని గ్రంథాలయం నిర్వాహకుడిని పిలిచి మందలించారు. లైబ్రరీ సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన లోకేష్ అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించి వారితో కాసేపు గడిపారు. విశాఖ టూర్ ముగించుకుని తిరుగుపయనమయ్యారు లోకేష్. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నెహ్రూ బజార్లోని గ్రంథాలయానికి వెళ్లిన మంత్రి గ్రంథాలయం మూసి ఉండటంతో వెనుదిరిగారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని గ్రంథాలయ నిర్వాహకుడిని పిలిచి మందలించారు. లైబ్రరీ సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన లోకేష్ అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించి వారితో కాసేపు గడిపారు. విశాఖ టూర్ ముగించుకుని తిరుగుపయనమయ్యారు లోకేష్. మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, మధుశ్వేత, ఏదైతే విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రజల నుంచి అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ వినతులను స్వీకరించిన తర్వాత ఎప్పుడైనా కానీ విశాఖ వచ్చినా కానీ లేదా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ విద్యాసంస్థలుగా విద్యాశాఖ మంత్రిగా ఆయన పరిధిలో ఉన్న ఆకస్మిక తనిఖీలు విద్యాసంస్థలను ఆకస్మిక తనిఖీలు చేయడం అయితే మాత్రం ఆయన ఆనవాయితీగా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇందులో భాగంగానే విశాఖలో ఏదైతే నెహ్రూ బజార్ ఉందో నెహ్రూ బజార్లో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని అయితే మాత్రం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అయితే ఆయన వచ్చే సమయానికి లైబ్రేరియన్ లేకపోవడం అది క్లోజ్ చేసి ఉండడంతో అయితే మాత్రం ఆయన అయితే మాత్రం పిలిపించి మందలించారు. ఏ టైంకి రావాలి, మీరు ఏ టైంకి వస్తున్నారు, ఇలాగైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అని మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం అసిస్టెంట్ లైబ్రేరియన్ అయితే మాత్రం ఆయన మందలించిన పరిస్థితి. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అయితే మాత్రం ఆయన అధికారులకి సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ తరువాత అదే ప్రాంగణంలో ఉన్న ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉందో అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులతో అయితే మాత్రం ఆయన ముచ్చటించారు. చిన్నారులని రేమ్స్ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ చిన్నారులతో రేమ్స్ అడిగి తెలుసుకున్న తర్వాత ఏదైతే చిన్నారులకి ఫుడ్ కానీ ఏదైనా మధ్యాహ్న భోజనం కానీ అందుతున్న వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరైతే అంగన్వాడీ ఆయా ఉన్నారో ఆయాకు సంబంధించి సరుకులు అవి ఇన్ టైంలో వస్తున్నాయా, చిన్నారులకు సంబంధించిన సరుకులు ఏ విధంగా అందుతున్నాయి ఏంటి అనేది కూడా అంగన్వాడీ ఆయాలను కూడా అడిగి తెలుసుకొని చిన్నారులతో అయితే మాత్రం కాసేపు ముచ్చటించిన తర్వాత చిన్నారులతో సెల్ఫీ దిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అప్పటికి ఏదైతే లైబ్రరీ మూసి ఉందో మూసి ఉండి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అసిస్టెంట్ లైబ్రరీని వచ్చిన నేపథ్యంలో ఏ సమయానికి రావాలి, మీరు ఏ టైంకి వస్తున్నారు, ఇలాగైతే ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది కదా అనే కోణంలో అయితే మాత్రం మంత్రి లోకేష్ అయితే మాత్రం మందలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ అలాగే నిన్న ఇవాళ పర్యటన ముగించుకొని ప్రస్తుతానికైతే మాత్రం ఆయన తిరుగుపయనమైన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఏదైతే కోర్టుకి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం 12వ అదనపు జడ్జి దగ్గర వాయిదాకి వెళ్ళిన మంత్రి లోకేష్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత విశాఖ కేంద్రంగా ఐటీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు, ఐటీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే టీసీఎస్ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇక్కడ టీసీఎస్ని అయితే మాత్రం నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా రానున్న 100 రోజుల్లో దానికైతే మాత్రం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయనున్నట్లయితే మాత్రం మంత్రి నారా లోకేష్ ప్రకటించడం అయితే మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకి ఆశలు రేకెత్తిన పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 10,000 మందికి పైగా ఈ ప్రాంతంలో టీసీఎస్ ఉద్యోగావకాశాలు ఇస్తున్నారని అంటే ఈ ప్రాంతానికి ఎంతో నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు లభిస్తాయనే ఆనందం అయితే మాత్రం ఈ ప్రాంతవాసుల్లో నెలకొందని చెప్పొచ్చు.
దాంతోపాటు అదానీ డేటా సెంటర్ అలాగే ఇంతకు ముందు గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన ఐటీ సంస్థలను కూడా ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ 3 రోజుల పర్యటన అయితే మాత్రం ప్రస్తుతానికి ముగించుకొని తిరుగుపయనమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మధుశ్వేత, ఓవర్ టు స్టూడియో.